ఇప్పుడు మనం 2D మరియు 3D ఆకారాల గురించి తెలుసుకుందాం. జ్యామితి అనగా జామెట్రీ అనేది మనం రోజు గడిపే జీవితకాలంలో చాలా అవసరం. మనం తాగే నీళ్ల గ్లాసులో ఉన్న నీళ్ల యొక్క వాల్యూమ్ని కొలవడం నుంచి ఒక పెద్ద భవనాన్ని నిర్మించడం వరకు ఇలా చాలా చోట్ల మనకి జామెట్రీ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఆకారాల గురించి తెలుసుకుందాం. ఆకారాల్లో 2D మరియు 3D రకాలు ఉంటాయి. ఇక్కడ డి అంటే డైమెన్షన్. 3D షేప్స్ని త్రిమితీయ ఆకారాలుగా మరియు 2D షేప్స్ని ద్విమితీయ ఆకారాలుగా పిలుస్తాం. ఇప్పుడు కొన్ని రకాల ఆకారాలని చూద్దాం. ఇది ఫుట్బాల్. ఇది గోళాకారంలో ఉంటుంది, అనగా స్పియర్ అన్నమాట. దీని పేరు రూబిక్స్ క్యూబ్. ఇది ఒక సమఘన ఆకారంలో ఉంటుంది, అనగా క్యూబ్ అన్నమాట. దీని పేరు పిరమిడ్. పుస్తకము సాధారణంగా దీర్ఘఘన ఆకారంలో ఉంటుంది. ఇది నెలవంక, అనగా క్రెసెంట్. ఇది స్టార్. ఒక చెక్క ముద్దు స్థూపాకారంలో ఉంటుంది, అనగా సిలిండర్ అన్నమాట. ఇది ఒక డిస్క్. ఇది వృత్తాకారంలో ఉంటుంది, అనగా సర్కిల్. ఇది ఒక గుడ్డు. దీన్ని ఓవల్ అంటారు. ఇది ఒక బర్త్డే హ్యాట్. ఈ ఆకారాన్ని శంకువు లేదా కోన్ అంటారు. ఇప్పుడు మనం 2D ఆకారాల గురించి ఇంకాస్త తెలుసుకుందాం. నేను ఉదాహరణగా ఒక చతురస్రాన్ని తీసుకున్నాను. వీటికి చుట్టుకొలత, అనగా పెరిమీటర్ అనేది ఉంటుంది. ఇదిగో ఇదన్నమాట. దీన్ని ఈ చతురస్రం యొక్క పెరిమీటర్ అని అంటారు. వీటికి వైశాల్యం కూడా ఉంటుంది. దీని వైశాల్యంగా చెప్పుకుంటారు. కానీ వీటికి వాల్యూమ్ ఉండదు, ఎందుకంటే ఇవి సమతలంగా ఉంటాయి కాబట్టి, అనగా ప్లేనార్ అన్నమాట. ఇప్పుడు మనం 3D ఆకారాల గురించి తెలుసుకుందాం. ఉదాహరణకి ఒక సమఘనాన్ని తీసుకున్నాను. ఒక సమఘనానికి 6 ముఖాలు ఉంటాయి. ప్రతి ఒక్క ముఖం ఒక చతురస్రం. ఇప్పుడు మనకు కనిపించే ఈ 3 ముఖాల వైశాల్యాన్ని ప్లస్ కనిపించకుండా అటువైపు ఉన్న 3 ముఖాల వైశాల్యాన్ని కూడిస్తే మనకు ఈ సమఘనం యొక్క వైశాల్యం అవుతుంది. వీటికి వాల్యూమ్ అనేది కూడా ఉంటుంది. ఇవి గాల్లో కొంత భాగాన్ని ఆక్యుపై చేస్తాయి కాబట్టి వీటికి వాల్యూమ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ వీటికి చుట్టుకొలత ఉండదు. 3D ఆకారాలని అర్థం చేసుకోవడం కాస్త కష్టం కాబట్టి మనం వాటిని 2D ఆకారాలని ఉపయోగించుకొని ఎలా చేయాలో తెలుసుకుంటే వాటిని అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. దీన్ని చేయడానికి మనం వలలని వాడతాం. ఇంగ్లీష్లో వీటిని నెట్స్ అని అంటారు. ముందు సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక సమఘనం యొక్క వల గురించి తెలుసుకుందాం. ముందుగా చెప్పినట్లు ఒక సమఘనానికి 6 ముఖాలు ఉంటాయి, కాబట్టి దీని వలలో 6 భాగాలు ఉంటాయి. ఈ 6 భాగాలు చతురస్రాలే. వీటిని ఇలా జోడిస్తే సమఘనం యొక్క వల అవుతుంది. దీని నుంచి మనం సమఘనాన్ని ఎలా చేయాలంటే ముందుగా ఈ చతురస్రాన్ని ఈ ఎడ్జ్ మీదుగా 90 డిగ్రీస్ కోణంలో వంచాలి. అలాగే 4 దిక్కులా చేయాలి. అలా చేసిన తర్వాత ఈ చతురస్రాన్ని ముందు ఏర్పడిన దాన్ని కప్పివేయడానికి వాడాలి. అప్పుడు ఒక సమఘనం ఏర్పడుతుంది. సమఘనానికి ఇంకా చాలా రకాల వలలు ఉండొచ్చు. వాటి గురించి మీరే ఆలోచించండి. ఇప్పుడు మనం పిరమిడ్ యొక్క వల గురించి ఆలోచిద్దాం. పిరమిడ్లో చాలా రకాలు ఉంటాయి. నేను చతురస్రాన్ని బేస్గా కలిగి ఉన్న పిరమిడ్ని తీసుకున్నాను. కాబట్టి మన వలలో ముఖ్య భాగం ఈ చతురస్రమే అవుతుంది. తరువాత దానికి 4 వేరే ముఖాలైన ఆ 4 ట్రయాంగిల్స్ని ఇక్కడ మనం జోడించాలి. దీనికి అలా చేసిన తర్వాత ముందుగా సమఘనానికి చేసినట్లుగానే
ఈ నాలుగు చతురస్రాల్ని 90 డిగ్రీల కోణంలో వంచాలి. అలా చేసిన తర్వాత మనకి ఒక పిరమిడ్ ఏర్పడుతుంది. ఇప్పుడు మనం కొన్ని వేరే గణాల యొక్క వరల గురించి చూద్దాం. దీర్ఘగణం యొక్క వల ఇలా ఉంటుంది. ఇందులో అన్ని చతురస్రాలు ఉండవు, ఇందులో దీర్ఘచతురస్రాలు ఉంటాయి. ఇలా చతురస్రాలు కూడా ఉండొచ్చు అప్పుడప్పుడు. ఇలా ఒక స్తూపం తీసుకున్నట్లయితే దాని వలను మనం ఇలా తీసుకోవచ్చు. దీన్ని ఇలా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇలా మడిచి తర్వాత ఈ రెండింటినీ మూసేస్తే మనకు ఒక స్తూపం వస్తుంది. ఒక శంఖాన్ని మనం ఇలా ఈ లైన్ మీద ఇలా కట్ చేస్తే ఇది వస్తుంది. కాబట్టి ఇది దీని వలగా చెప్పుకుంటాము. అడ్డుకోతలు. జ్యామితిలో అడ్డుకోతలు అనేది చాలా ముఖ్యమైన భాగం. ఇప్పుడు మనం ఒక ఘనం ఎలా ఫామ్ అయింది అనేది తెలుసుకోవాలనుకుంటే దాన్ని అడ్డుకోతలను చూసుకోవచ్చు. సపోజ్ ఒక ఘనాన్ని మనం ఇలా అడ్డంగా కోసినట్లయితే ఇక్కడ ఒక ఉపరితలం అనేది ఏర్పడుతుంది. ఆ ఉపరితలం ఏ ఆకారంలో ఉందో ఆ ఘనం యొక్క అడ్డుకోత అక్కడ ఆకారం అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఈ కోన్ని తీసుకున్నట్లయితే దాన్ని ఇలా కట్ చేస్తే ఇక్కడ ఏర్పడిన ఉపరితలం ఏంటి? వృత్తమేగా. సో ఈ కోన్కి క్రాస్ సెక్షన్, అడ్డుకోతని క్రాస్ సెక్షన్ అంటారు. క్రాస్ సెక్షన్ ఈ వృత్తం అవుతుంది. అలానే ఇప్పుడు మనం వేరే చోట్ల కట్ చేసినా కానీ మనకు వృత్తాలే వస్తాయి, కానీ దాని రేడియస్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఒక కోన్ యొక్క అడ్డుకోత ఎప్పుడూ ఒక వృత్తమే అవుతుంది. ఇప్పుడు మనం వివిధ ఘనాల యొక్క అడ్డుకోతల గురించి ఆలోచిద్దాం. ఒక స్తూపం తీసుకొని దాన్ని ఇలా గనక మనం కట్ చేసినట్లయితే ఇక్కడ ఒక వృత్తం ఏర్పడుతుంది. కాబట్టి ఈ వృత్తాన్ని దీని యొక్క అడ్డుకోతగా చెప్పుకుంటాము. ఒక సమఘనాన్ని దాని ముఖాలకి ప్యారలల్గా ఎలా కట్ చేసినా మనకు ఒక చతురస్రమే వస్తుంది. కాబట్టి ఈ చతురస్రాన్ని దీని వల్ల దీని అడ్డుకోతగా చెప్తాము. ఒక దీర్ఘఘనాన్ని మనం కట్ చేసిన విధంగా, కట్ చేసిన దాన్ని బేస్ చేసుకొని మనకు వివిధ అడ్డుకోతలు వస్తాయి. ఏ ముఖానికైతే ప్యారలల్గా మనం కట్ చేస్తామో ఆ ముఖమే మనకు అడ్డుకోతగా వస్తుంది. ఇప్పుడు ఒక పిరమిడ్ని మనం ఇలా అడ్డంగా కట్ చేసినట్లయితే మనకి దాని బేస్ ఏదైతే ఉందో ఆ బేసే మనకు అడ్డుకోతగా వస్తుంది, ఆ బేస్ రూపంలో ఉన్న ఆకారం. ఇప్పుడు నేను చతురస్రం బేస్గా ఉన్న పిరమిడ్ తీసుకున్నాను కాబట్టి నాకు అడ్డుకోతగా చతురస్రమే వచ్చింది. అదే మనం త్రికోణం బేస్గా ఉన్న పిరమిడ్ని తీసుకున్నట్లయితే మనకు త్రికోణం వచ్చి ఉండేది. ఇప్పుడు నేను ఎక్కడ దీన్ని కట్ చేస్తున్నాను అన్నదాన్ని బట్టి ఆ చతురస్రం యొక్క సైడ్ లెంగ్త్ డిపెండ్ అవుతుంది. నేను పైన దీన్ని కట్ చేసినట్లయితే చిన్న చతురస్రం వస్తుంది మనకి, అదే కింద నేను కట్ చేసినట్లయితే మనకు పెద్ద చతురస్రం వస్తుంది. ఇప్పుడు మనం 3D షేప్స్ గురించి కాస్త నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం సమఘనాలతో ఒక ఆట ఆడదాం. ఏంటంటే ఇక్కడ ఉన్న సమఘనాల గుంపులో ఎన్ని చిన్న చిన్న సమఘనాలు ఉన్నాయో మనం లెక్కించాలన్నమాట. దాన్ని చేయడానికి నేను ఒక సింపుల్ ప్రొసీజర్ని మీకు చెప్తాను. దీన్ని మీరు చూసినట్లయితే ఇందులో కింది నుంచి చూస్తే ఫస్ట్ రో ఇది, ఇది రెండవ రో, ఇది మూడవ రో.
అదే మనం పైనుంచి ఇలా చూసినట్లయితే మనకి ఇలా కనిపిస్తుంది. అంటే మనకి 3x3 చతురస్రం యొక్క గ్రిడ్ కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడున్న దాన్ని ఇది అనుకుంటాను. సో దీనికి నేను 1 అని నెంబర్ వేసుకుంటాను. సో దీని పక్కనున్నది ఏమవుతుంది, ఇది అది 2 అవుతుంది. దానికి అటువైపునున్నది మనకు కనిపించట్లేదు కానీ అది 3 అవుతుంది. ఇది దీన్ని నేను 4 అనుకుంటాను. ఈ మధ్యలో ఉన్న దాన్ని నేను 5 అనుకుంటాను. అలాగే ఇది 6, ఇది 7, ఇది 8, ఇది 9. ఇప్పుడు ఈ ఫస్ట్ కాలంలో ఎన్ని సమగణాలు ఉన్నాయి? ఇందులో కేవలం ఒకటేగా, ఇది ఒకటే కనిపిస్తుంది కదా మనకి. సో మనం ఇక్కడ ఒకటి వేసుకోవాలి. ఇంకా ఈ సెకండ్ కాలంలో ఎన్ని సమగణాలు ఉన్నాయి? ఫస్ట్ రోలో ఒక సమగణం ఉంది, కింద దాని మీద సెకండ్ రోలో ఇంకొక సమగణం ఉంది. సో ఇందులో మొత్తం 2 సమగణాలు ఉన్నాయని మనం నోట్ చేసుకోవాలి. ఆ 3వ దానిలో ఎన్ని ఉండి ఉంటాయి? ఒకటే. ఈ 4వ దానిలో ఎన్ని కనిపిస్తున్నాయి? ఫస్ట్ రోలో ఒకటి, సెకండ్ రోలో ఒకటి. సో మొత్తం 2 ఉన్నాయి. ఈ 5వ దానిలో ఎన్ని కనిపిస్తున్నాయి? ఇది అన్నిటికంటే పొడుగ్గా ఉంది. సో ఫస్ట్ రోలో ఒకటి, సెకండ్ రోలో ఒకటి, థర్డ్ రోలో ఇంకొకటి ఉన్నాయి. సో ఈ 5వ దానిలో మనకి 3 ఉన్నాయి మొత్తం సమగణాలు. ఈ 6వ దాంట్లో ఎన్ని ఉన్నాయి? ఇదిగో 1, ఇది 2. సో ఇక్కడ 2 వేసుకుందాం. ఈ 7వ దానిలో ఎన్ని కనిపిస్తున్నాయి? ఒకటే. సో ఇక్కడ 1 వేసుకుందాం. ఈ 8వ దాంట్లో ఎన్ని కనిపిస్తున్నాయి? 2. సో ఇక్కడ 2 వేసుకుందాం. ఈ 9 దాంట్లో కూడా 1 ఉంది. సో ఇక్కడ 1 వేసుకుందాం. ఇప్పుడు మనకు మొత్తం కావాలంటే 1+2+1+2+3+2+1+2+ ఇది మొత్తం 15 అవుతుంది. కాబట్టి ఇందులో మనకి 15 సమగణాలు ఉన్నాయని మనం చెప్పొచ్చు. ధన్యవాదాలు.